పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రామంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి మిషన్ భగీరథ పైప్లైన్ పనులను సర్పంచ్ జక్కుల ధనలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఇంటింటికి మంచినీటిని అందించేందుకు ఈ మిషన్ భగీరథ పనులను ప్రారంభించిందన్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల ధనలక్ష్మి వెంకటస్వామి, ఎంపీటీసీ రాపర్తి శాంత మల్లేశంగౌడ్, వార్డు సభ్యులు ఉపల సదయ్య, భైరెడ్డి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంటింటికి మంచినీరు అందించే లక్ష్యంతో ఈ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే ఈరోజు మన కొమిరె గ్రామంలో ఈ పైప్లైన్ పనులు ప్రారంభించడం జరిగింది. మన కొమిరె గ్రామానికి ఈ పైప్లైన్ పనుల కోసమని ముఖ్యమంత్రి గారు, అలాగే మన శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు 48 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అందుకోసం మనోహర్ రెడ్డి గారికి, అలాగే మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.